లో జరిగే ప్రాజెక్టులు మాత్రం సింగపూర్ కంపెనీలకు, జపాన్ కంపెనీలకు, ఇంకొకరికి బయట వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనలో లేనిదేమిటి, వాళ్ళలో ఉన్నదేమిటి అని చెప్పి ఏదైతే జెన్యున్ గా ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ అడుగుతా ఉన్నాడో దానికి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సమాధానాలు కూడా చెప్పాలి. ఎందుకనంటే 4.5 సంవత్సరాల పైగా ఇంతవరకు ఏదైతే సింగపూర్ వాళ్ళని నమ్ముకున్నాడో, ఏదైతే జపాన్ వాళ్ళని నమ్ముకున్నాడో, ఏదైతే ఇతర దేశాల వాళ్ళని నమ్ముకున్నాడో, వాళ్ళందరినీ నమ్ముకొని ఇంతవరకు కనీసం క్యాపిటల్ అనే ప్రాంతంలో కనీసం పర్మనెంట్ గా ఒక్క ఇటుక కూడా కనీసం వేయలేని అన్యాయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా పనిచేసిన తీరు కనిపించింది. ఇటువంటి పరిస్థితి నుంచి పక్కనే కర్ణాటక కనిపిస్తుంది. కర్ణాటకలో విధానసౌధ, హైకోర్టు భవనం బాగా కనిపిస్తాయి. అవి చూస్తే ఎంత చక్కగా కనిపిస్తాయంటే అంత చక్కగా కనిపిస్తాయి. అది కట్టింది ఎవరు అని అంటే కేవలం మన ఇంజనీర్లు కట్టారన్నది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగం కూడా లేదు. అవి కట్టింది కూడా ఆ రోజుల్లోనే, అవి కట్టింది కూడా కేవలం 8 సంవత్సరాలలోనే, ఆ రోజుల్లోనే కట్టిన పరిస్థితి 8 కూడా కాదు నాకు తెలిసి. విధానసౌధ అయితే 3 ఏళ్లలోనే కట్టిన పరిస్థితి ఆ రోజుల్లోనే జరిగింది. అటువంటిది ఇక్కడ 4.5 సంవత్సరం అయినా కూడా కనీసం ఇటుక కూడా వేయలేదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు డిజైన్లు అని అంటా ఉన్నాడు. ఆ ఫారిన్ కన్సల్టెంట్స్ కనీసం ఒక సరైన డిజైన్ కూడా ఇవ్వలేని అన్యాయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మన టాలెంట్నేమో పట్టించుకోకుండా, మన టాలెంట్నేమో గుర్తించుకోకుండా పక్క దేశాల్లో ఉన్న వాళ్ళకు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ గుర్తింపించి లాస్ట్కి చివరికి జరిగింది ఏమిటి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ ఈ 4.5 సంవత్సరాలుగా ఒక పెద్ద బోర్డు సున్నా జరిగింది. ఖచ్చితంగా మీరు చూపిస్తా ఉన్న ఈ ఆప్యాయతకు, ఈ సంఘీభావానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ నాతో పాటు నడవడానికి వచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తాను.